మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. ఆశ్రయపురమైన దేవుడు, ఆశ్రయదుర్గమైన దేవుడు, ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 54వ కీర్తన 7వ వచనము. నన్ను విడిపించియున్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రేమస్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆపదలన్నిటిలో నుండి, మనకు సంభవించే భయములన్నిటిలో నుండి విడిపించగలిగిన దేవుడు, తప్పించగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. దేవుడే మనకు సహాయకుడు, ప్రభువే మన ప్రాణమును ఆదరించువాడు. ఆపత్కాలమందు భయము కలిగే సమయములయందు నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడు యేసుక్రీస్తు ప్రభువు. ఏ దిగులు మన గుడారమును సమీపించనీయక మన సరిహద్దులలో సమాధానమును ధైర్యమును ఇచ్చే దేవుడు, ఆదరణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు. ఆయనను నమ్మిన ఎడల ఆపదల నుండి, భయము నుండి మనము విడిపించబడి కష్టము మన దరి చేరకుండా కాపాడతారు గొప్ప దేవుడు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 9వ వచనము ప్రకారం ఇశ్రాయేలీయులు దేవుణ్ణి అలక్ష్యం చేయటం వలన వారు మనుషులకు భయపడవలసిన పరిస్థితి ఏర్పడింది. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము ప్రకారం మనం యేసయ్యను ఆశ్రయించిన ఎడల అన్యదేశములో మనము నివసించినా సరే వారి దేవతలకు భయపడవలసిన అవసరం లేదు. దేవతల వల్ల మనకు ఎలాంటి ఆపదలు లేవు, రావు. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనము ప్రకారం దేవుని యందు భయభక్తులు ఉన్న ఎడల శత్రువు చేతి నుండి, శత్రు భయము నుండి మనము విడుదల పొందగలం. మన దైనందిన జీవితంలో దురాత్మల వల్ల, దయ్యపు శక్తుల వల్ల యుద్ధాలు ఏర్పడిన కీర్తనల గ్రంథము 27వ కీర్తన 3వ వచనము ప్రకారం యేసయ్యను నమ్ముకుంటే భయము దరిచేరదు, సరికదా? అన్ని నామముల కన్నా పైనామమైన యేసయ్య మనకు విడుదల ఇస్తారు. అంతేకాదు, మనకు కలిగే శ్రమలన్నిటిలో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము ప్రకారం భయము చెందకుండా మనలను విడిపిస్తారు యేసుక్రీస్తు ప్రభువు. పైన ఉదహరింపబడినట్లు గాఢాంధకారపు లోయ అయిన మనుషుల వలన, దేవతల వలన, దురాత్మల వలన, శత్రువుల వలన, శ్రమల వలన కలిగే భయములన్నిటిలో నుండి యేసయ్య మనలను తప్పిస్తారు, విడిపిస్తారు. కనుక మనము యేసయ్యను ఆశ్రయిద్దాం. నా సహోదరి సహోదరులారా, యేసయ్యను నమ్ముకుంటే, ఆయనను ఆశ్రయిస్తే భయములు పోవటమే కాదు, కీర్తనల గ్రంథం 62వ కీర్తన 1వ వచనము ప్రకారం యేసయ్య మనకు రక్షణ అనుగ్రహిస్తారు. యేసయ్యను ఆశ్రయిస్తే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 13వ వచనము ప్రకారం దేశాన్ని స్వతంత్రించుకునే విధముగా మనలను ఆశీర్వదిస్తారు. నా ప్రియులారా, యేసయ్యను నమ్ముకుంటే భయాలు పోయి రక్షణ కలిగి దేశమును స్వతంత్రించుకుంటాం. అలా కాకుండా యెషయా గ్రంథము 59వ అధ్యాయము 3వ వచనము ప్రకారం వ్యర్థమైన దానిని నమ్ముకుంటే, అర్ధవ్యర్థమైన దానిని ఆశ్రయిస్తే మోసపు మాటలు పలుకుతాం, మోసపోతాం. చెడును గర్భము ధరించి పాపమును కని తద్వారా మరణమైపోయి నరకపాత్రులమవుతాము. పాపము శాపము నుండి విడిపించే యేసునాథుని నమ్ముకుంటే భయాలు తొలగి ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటాం. దేవుడు ఈ వాగ్దానమును మనందరి జీవితములలో నెరవేర్చి ప్రతి విధమైన కష్టము నుండి, నష్టము నుండి, నిట్టూర్పు నుండి మనలను విడిపించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.